हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। इवाल्टी मन रेसिपी इंट्लोने चाला सिंपल गा बादाम मिल्क शेक नी ए विधंगा प्रिपेर चेसुकोवालो नेनु चेसि चूपिस्तानंडी। चाला सिंपल गा अयिपोतदी, अलागे चाला टेस्ट गा कूडा उंटदी, पिल्ललु कूडा चाला इष्टंगा तिंटारंडी ई मिल्क शेक नी। सो फ्रेंड्स, मीरु कूडा ट्राई चेयंडी। इप्पुडैते ई रेसिपीनी ए विधंगा प्रिपेर चेसुकोवालो चूसिद्दाम पदंडी। ఈ మిల్క్ షేక్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా కొన్ని బాదం తీసుకుని ఈ విధంగా వాటర్ లో యాడ్ చేసుకుని సూప్ చేసుకోవాలండి ఓవర్ నైట్ అంతాని। వీటిని పక్కన పెట్టేసుకుందాము, ఇవి ఓవర్ నైట్ అంతా బాగా సోక్ అయినాయండి। ఇప్పుడు వీటికి కావాల్సిన పదార్థాలు 1 కప్ షుగర్, 1/2 లీటర్ పాలు, ఇలాచి, కస్టర్డ్ పౌడర్, బాదం పిక్కలు। ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాము। मन ऑलरेडी सोक चेसि पेट्टुकुन्नाम कदंडि पिक्कल्नि, वीटिनि ई विधंगा पै तोक्कनि तीसेसुकोनि ओक बौल्लोकि याड् चेसुकोवालि। चूस्तुन्नारु कदा, ई विधंगा मोत्तं तोक्कनि अंतटिनि कूडा पील् चेसुकोवालि। बादंदि चाला टेस्ट् गा उंटदंडि ई मिल्क् षेक्। बयट कोनुक्कोने अवसरं लेकुंडा मन इंट्लोने चाला सिंपुल् गा प्रिपेर् चेसुकोवच्चु। इवि रेडी अयिनि कदा, इप्पुडु वीटिनि मिक्सी जार् लो याड् चेसुकोनि मिक्सी पट्टिंचुकोवालि। ఈ విధంగా పరకగా మిక్సీ పట్టించుకోండి। తర్వాత కొన్ని పాలు యాడ్ చేసుకొని బాగా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ చేసుకోండి। చూసారు కదా, ఈ విధంగా పాలు యాడ్ చేసుకొని మిక్సీ పట్టించుకోవాలి బాగా మెత్తగా పేస్ట్ లాగా। మనకి బాదం పేస్ట్ రెడీ అయిపోయిందండి, చూస్తున్నారు కదా। ఇప్పుడు దీన్ని ఒక బౌల్ లోకి యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము। ఈ పేస్ట్ ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము। ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 1/2 లీటర్ పాలు తీసుకుంటున్నానండి। ఈ పాలని బాగా మరిగించుకోవాలి। मन की मिल्क शेक चाला बहुदी वेड़वे तुम्हु चल चल फ्रिज तुम अंत बहुत टेस्ट ट्रई चुन तक पिल चाल इष्ट तिंटर यह मिल्क शेक। इपू पाल पद निमशाल बाईल पाल मरुतना कदमी विधा मन की पाल बरगा पैना त्वर कटे विधा पाल बरी पद निमशाल लो फ्लेम पेको पाल मरते टेस्ट अंत बहुत बादाम मिल्क शेक की। चूस्तुन्नारु कदा, ई विधंगा पालनु बागा मरिगिंचुकोवाली। ई लोपु मनमु कस्टर्ड पौडर लो पाल याड चेसुकोनी कस्टर्ड पौडर मिश्रमानि रेडी चेसुकुंदामु। चूस्तुन्नारु कदा, रेंडु स्पून कस्टर्ड पौडर की कोंचेम पाल याड चेसुकोनी ई विधंगा लिक्विड लागा रेडी चेसुकुंदामु। इप्पुडु పాలు మరుగుతున్నాయి కదండి, ఇందులో 1 కప్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను। ఈ విధంగా షుగర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి। చాలా టేస్ట్ గా ఉంటుందండి ఈ మిల్క్ షేక్, పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు। అదే విధంగా ఇందులో ఆల్్రెడీ మనం పేస్ట్ చేసి పెట్టుకున్న బాదం పేస్ట్ ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను। ఈ విధంగా పంచదార, బాదం పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకోండి। మనకి కస్టర్డ్ పౌడర్ త్వరగానే తిక్కగా అయిపోతుందండి, కాబట్టి లో ఫ్లేమ్ లో పెట్టుకొని స్లోగా 5 నిమిషాల పాటు ఉడికించుకోండి। చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా బాగా ఉడికించుకోవాలి మనం। ఎందుకంటే బాదం పిక్కలు పచ్చివి తీసుకున్నాం కదండి, పేస్ట్ యాడ్ చేసాం కాబట్టి పేస్ట్ ఉడికితే బాగుంటుందండి। మనకి ఇది రెడీ అయ్యిందండి। ఇప్పుడు ఇందులో టేస్ట్ పర్పస్ ఇలాచి యాడ్ చేసుకుంటున్నాను। ఇలాచి యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి। చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో ఆల్్రెడీ కట్ చేసి పెట్టినటువంటి చాప్డ్ బాదం యాడ్ చేసుకోవాలి। ఫైనల్ గా మనకి బాదం మిల్క్ షేక్ రెడీ అయిపోయిందండి। చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్ గా ఇంట్లోనే మనం బాదం మిల్క్ షేక్ ప్రిపేర్ చేసుకోవచ్చు। టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి। అలాగే నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఇన్‌స్టాగ్రామ్ ఐడి నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చానండి, దాన్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్। మనకి ఎంతో కలర్ఫుల్ ఎమ్మే అయిన బాదం మిల్క్ షేక్ రెడీ అయిపోయింది, చూస్తున్నారు కదా। పైన కొంచెం నేను ట్యూటీ ఫ్రూటీ అలాగే బాదంతో గార్నిష్ చేసుకుంటున్నాను। సో ఫ్రెండ్స్, రెసిపీ నచ్చిందా? మీరు కూడా ట్రై చేయండి। ట్రై చేసి నాకు కామెంట్లో ఏ విధంగా నచ్చిందో షేర్ చేయండి। మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో। థ్యాంక్ యూ।